జై తెలంగాణ జై తెలంగాణ మొత్తం అక్కడ హైదరాబాద్ దద్దరిల్లటెట్టిన నివ్వడాల జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ సెక్రటరీ జనరల్ గారు రాజ్యసభలో మన పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు పార్లమెంటరీ పార్టీ యొక్క చైర్మన్ గారు గౌరవనీలు పెద్దలు కె కేశవరావు గారు గౌరవనీలు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జలవిహార్లో ఏర్పాటు చేసి మనందరికీ ఆతిథ్యమిస్తున్న గౌరవ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మొన్ననే మీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపిన పెద్దలు అన్న మల్లారెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు నగర ప్రథమ పౌరురాలు సోదరి నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు వేదికపై నాసినులైన గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రభాకరన్న గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే అఖండమైన మెజారిటీతో విజయం సాధించిన శ్రీమతి సురభి వాణీదేవి గారు వేదికపై నాసినులైన గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు మల్లేశం గారు శంభీపూర్ రాజు గారు దయానంద్ గారు ఇంకా వేదికపై నాశినులైన గౌరవ శాసనసభ్యులందరికీ గౌరవ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శులు వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు గౌరవ పార్టీ బాధ్యులందరికీ వేదిక మీద కూర్చున్న సోదరులందరికీ పేరు పేరున వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా వేదిక మీద ఈరోజు ఇంతమందిని కూర్చున్నామంటే వివిధ పదవుల్లో ఉన్నామంటే దానికి ఆశీర్వదించి మా కోసం ఇరవై నాలుగు గంటలు తపనబడి ఈ పార్టీ ఉన్నతికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కారకులైన మా అక్క చెల్లెలకి అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాం పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు సంక్షిప్తంగా చాలా క్లుప్తంగా కేసీఆర్ గారి ప్రస్థానం ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి దేశమే అబ్బురపడే విధంగా ఏ రకంగా జరుగుతున్నదో మీకు సంక్షిప్తంగా క్లుప్తంగా చూపెట్టే ప్రయత్నం చేసినారు దానికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా దానికి సహకరించిన సోదరుడు ఆ లక్ష్మణ్ గారు ఇంకా సాయి గారు ఇంకా పేరు పేరున అందరికీ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కాకపోతే ఒకసారి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత పార్టీ ఆవిర్భవించి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు పార్టీ పుడితే మొన్ననే ఇరవై దశ ఇరవై సంవత్సరాల నుండి రెండు దశాబ్దాల నుండి ముందుకు పోతూ ఉన్నాం కానీ భవిష్యత్ గురించి మాట్లాడుకునే ముందు చరిత్రను ఒకసారి స్మరించుకోకపోతే చరిత్రలో ఆనాడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకోకపోతే అది కరెక్ట్ కాదు ఆనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ మాసం కేసీఆర్ గారు నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరుతాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నాడు ఆయన వయస్సు నలభై ఏడు సంవత్సరాలు ఆనాడు ఆయన ఒక మంత్రిగా పనిచేసి ఉండొచ్చు డిప్యూ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు ఒక ఎమ్మెల్యేగా అప్పటికే నాలుగైదు టర్ములు పనిచేసి ఉండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ నాయకుడు కాదు మెదక్ జిల్లా వరకు అందరికీ తెలుసు పార్టీలో అందరికీ తెలుసు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు సినిమా గ్లామర్ లేదు పోనీ అంగబలమో అర్ధబలమో ఏది లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ జెండాను ఎత్తుకొని గులాబీ జెండాను ఎత్తుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు ఒకే ఒక్కడు ఆనాడు ఆయన ఎటు చూస్తే అటు తెలంగాణ సమాజంలో కూడా ఒక అపనమ్మకపు పరిస్థితి ఎందుకంటే మీ అందరికి తెలుసు అరవై తొమ్మిదిలో ఆనాడు తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు వందల డెబ్బై మంది విద్యార్థి సోదరుల ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ ప్రజాసమితి ఆనాడు పద్నాలుగు పార్లమెంట్ సీట్లకు గాను పదకొండు సీట్లు గెలిస్తే కూడా తెలంగాణ రాలేదు చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు మల్లికార్జున గారి నేతృత్వంలో అప్పటి పెద్దల నేతృత్వంలో వీరోచితంగా పోరాటం చేసినా కర్కశంగా ఆనాడు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా తెలంగాణ ప్రజలు గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి నినాదం ఇచ్చినా తొక్కి పెట్టింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆ తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం ఇక రాదు తెలంగాణ ఏం చేసినా వచ్చే పరిస్థితి లేదు అనే ఒక అపనమ్మకం మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి ఇందిరారెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు కొన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలోని బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు వారు ఎప్పటికప్పుడు నిత్యం ఆ జ్వాలను రగిలించే ప్రయత్నం చేసినా అదొక కొలిక్కి రాలేదు ఒక రూపానికి రాలేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అనుమానాలు ఎన్నో అపనమ్మకాలు రాజకీయ నాయకులంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా పదవి కోసమే నినాదం ఎత్తుకుంటారు పదవి కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు అనే ఒక అపనమ్మకు పరిస్థితి ఆనాడు నాకు బాగా గుర్తున్న ఒక ఉదాహరణ చెప్తాను మీకు కేసీఆర్ గారికి ఒక మిత్రుడు ఉన్నాడు పేరొద్దు కానీ ఆయన చిన్నప్పటి దోస్తు ఇక చాలామంది లెక్కన ఆయన కూడా వచ్చిండు సార్ దగ్గరికి వచ్చి సార్నప్పుడు అందరూ శేఖర్ అనేది చిన్ననాటి దోస్తులంతా శేఖర్ అంటారు అరే శేఖర్ నీకెందుకు ఇది బాధ గీ వయసులో నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళు నలభై ఏడు ఏళ్ళకున్నావు రాజకీయ నాయకునికి టేక్ ఆఫ్ పాయింట్ ఇది గట్టిగా కొట్లాడితే గట్టిగా కష్టపడితే ఇంకో ఇరవై ఏళ్ళు మంత్రి అవుతావు ఇంకోటైతావు నువ్వు ఏది కావాలంటే అది చంద్రబాబు నాయుడు ఇస్తా అంటున్నాడు ఏ పోర్ట్ఫోలియో కావాలంటే ఆ పోర్ట్ఫోలియో ఏ మంత్రి పదవి కావాలంటే అది ఇస్తా అంటుండు కదా ఎందుకు నీకు ఎందుకు బాధ సపడేట్గా ఎందుకు ఇది పక్కకు పెట్టు అని ఒక అడ్వైజ్ ఇచ్చిండు ఆయన ఇస్తే మన నాయకుడు ఒక్కటే అడిగిండు నువ్వు ఒక మాట చెప్పురా బాబు తెలంగాణ వస్తే మంచిదా కాదా వస్తే మంచిదేనా అని అడిగిండు అడిగితే వాళ్ళ దోస్తు వస్తే మంచిదే కానీ అని అన్నాడట నువ్వు అక్కడికి గాడికి ఆగు నువ్వు మంచిదే అన్నావు కదా ఇక గాడికే ఉండు నువ్వు గంతకే ఉండు ఇక వస్తుందా రాదా వస్తే ఎట్లొస్తుంది ఏం చేస్తూ వస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టుకొని వస్తే మంచిదే కదా వస్తే మంచిదే మరి ఇక గంత కోసం అందరం కొట్లాడదాం నా లైఫ్ మిషన్ ఇది ఇక జీవితంలో ఇక ఒక లక్ష్యం పెట్టుకున్న నేను దానికోసం జీవితం అయిపోయేదాకా పనిచేస్తా అని ఆనాడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఈ గులాబీ జెండాను ఎగిరేసి మన నాయకుడు ఆనాడు ఒక్కడుగా ఒకే ఒక్కడుగా ప్రస్థానం ప్రారంభించినాడు ప్రారంభించినాడు మనకి ఏది లేదు ఎట్లొస్తుందో తెలియదు ఏమవుతుందో తెలియదు అట్లాంటి ఆనాడు గమ్యం తెలియని ప్రయాణంలో ఒక్కడుగా బయలుదేరి ఎప్పుడు చెప్తా ఉంటారు సార్ జుడితే గయ కార్వాన్ బంతా గయ అని ఆనాడు ముందుకు పోతున్న కొద్దీ ఒక్కరుగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తోడవుతూ తోడవుతూ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఒక మహాసముద్రం ఒక ఉప్పెన మాదిరిగా టీఆర్ఎస్ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా భారతదేశం మొత్తం మనం చూసే విధంగా మన పార్టీని ఒక అజేయమైన శక్తిగా మన నాయకుడు మలచడం జరిగింది కానీ ఒక మాట నేను మీకు గుర్తు చేయాల ఈరోజు చాలామంది చాలా మాటలు మాట్లాడచ్చు నోటికి ఎంత వస్తే అంత డైలాగులు కొట్టచ్చు ఎటువంటి తటు ఏమంటే అది అనొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కానీ ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరినాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ సమాజంలో ఉండే అపనమ్మకాన్ని ఛేదించడానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడానికి తప్పకుండా తెలంగాణ వస్తుంది అనే ఒక విశ్వాసం కలిగించడానికి ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన ఆనాడు నా మీద తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో ఏదైతే అపనమ్మకం ఉన్నదో ఆ అపనమ్మకం పోవాలంటే రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు పదవుల కోసమే జెండాలు ఎత్తుతారు పదవుల కోసమే జై తెలంగాణ అంటారు అనే అప్పనమ్మకం ఏదైతున్నదో అది పోవాలంటే త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో మొదటి రోజే ఎంతో దూరం లేదు ఇక్కడి నుంచి పక్కనే ఉన్న జలదృశ్యం ఆ జలదృశ్యంలో ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి శాసన సభ్యత్వానికి తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మొదటి రోజే త్యాగాల పునాదుల మీదనే ఈ నిర్ ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో ఆ మూడు పదవులను కూడా రాజీనామా చేయడం జరిగింది కానీ అది సరిపోదని తెలుసు అది సరిపోదని తెలుసు అందుకే ఆనాడు గొప్ప మాట అన్నారు మీలో ఉన్న అవిశ్వాసం అపనమ్మకం రాజకీయ వ్యవస్థ మీద ఉండే అపనమ్మకం ఏదైతుందో నేను ఒక్కటే మాటిస్తా ఉన్నా నేను కనుక ఈ జెండాను ఎత్తిన జెండాను దించితే ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారత ఉద్యమ చరిత్రలో ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఆ మాటని తందుకు ఎన్ని గుండెలు ఉండాలి ఎంత ధైర్యం కావాలి ఎంత ఆత్మస్థైర్యం కావాలి తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం ప్రజల మీద తనకున్న అచంచలమైన విశ్వాసంతో నేను ఉద్యమం నుంచి పక్కకు జరిగితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన మహానాయకుడు కేసీఆర్ గారు అన్నట్టుగానే ఒక్కొక్కటిగా 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 ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఎప్పటికప్పుడు అవతల ఎత్తులను చిత్తు చేస్తూ రాజకీయంగా వ్యూహాత్మకంగా చతురతతోని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణకు వారితో పొత్తు పెట్టుకున్నా రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వారిని కూడా తెలంగాణకు అనుకూలంగా ఒప్పించిన ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కో రాజకీయ పార్టీని వారి మీద ఒక ఒత్తిడి ప్రజాస్వామికంగానే పెంచి మొత్తంగా రెండు వేల తొమ్మిది సంవత్సరం వరకు కూడా గౌరవ మన పార్టీ అధ్యక్షుల వారు ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు కానీ ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఇక తెలంగాణ రాదు దశాబ్దాలుగా ఏ కాంగ్రెస్ అయితే మోసం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణకు ఆంధ్రకు బలవంతపు పెళ్లి చేసి తెలంగాణ అన్న పదాన్నే లేకుండా చేసిందో తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అరవై తొమ్మిదిలో డెబ్బై ఒకటిలో మూడు వందల డెబ్బై మంది పిల్లలు చచ్చిపోయినా వాళ్ళ అభిప్రాయాన్ని బేఖాతరు చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ రెండు వేల నాలుగులో మాట ఇచ్చి తుంగలో దొక్కిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక లాభం లేదు తెలంగాణ ప్రజల్ని ఒక శక్తిగా మలచాల్సిందే ఒక ఉద్యమ రూపంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజల సత్తా చూపెట్టాలన్న ఉద్దేశంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మన అధ్యక్షుడు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత జరిగిందంత మీకు తెలుసు మొత్తంగా తెలంగాణ సమాజం ఒకటి కదలడం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కావచ్చు అందరూ కూడా కులాల అతీతంగా మతాలకు అతీతంగా కలిసి రావడం ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇయకపోతే ఇక తప్పదు ఇయకపోతే ఇక దెబ్బలు దప్ప పరిస్థితి వస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగులో విధి లేక అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజాశక్తి ముందు మన నాయకుడి చతురత ముందు మెడలు వంచి ఆనాడు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారు అనే మాట వాస్తవం ఇలా ఎగిరెగిరి పడుతున్నారు కొంతమంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి టీ బిజెపి టీ కాంగ్రెస్ ఇంకోటేదో ఏదో కొత్త దుకాణం వీళ్ళందరూ ఉన్నారు కరెక్టే ఇక్కడ నేను అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి గుండె మీరు చేసుకొని చెప్పండి టీ కాంగ్రెస్ టీ బీజేపీ ఇవాళ మీకు పదవులు ఉన్నాయంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కాదా అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అసలు కేసీఆర్ లేకపోతే టీ కాంగ్రెస్ ఎక్కడిది టీ బీజేపీ ఎక్కడిది ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని దేకినోడేవాడు మిమ్మల్ని అడిగినోడేవోడు గంజిల ఈగ లెక్క ఇవాళ ఎగిరెగిరి పడుతున్న చిల్లరమలర నాయకులను ఎవడన్నా పట్టించుకున్నాడని నేను అడుగుతా ఉన్నా గల్లీ ఇక మాట్లాడితే గలీదనిపిస్తుంది కానీ ఇందాక శ్రీనివాస్ యాదవ్ అని అన్నాడు మనం విఘ్నత కలిగిన పార్టీ ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అన్నాడు కానీ కొన్ని కొన్నిసార్లు ఆవేశం వస్తుంది నిజంగా ఏం చిల్లర మాటలు ఎంత లేకి మాటలు కేసీఆర్ కాలు గోరికి సరిపో నాయకుడు ఒక్కొక్కడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ముఖ్యమంత్రి అనే జ్ఞానం లేదు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే జ్ఞానం లేదు ఒకసారి కాదు రెండు సార్లు గెలిపించిన ముఖ్యమంత్రి ఆయన వయసు అరవై ఏడు అరవై ఎనిమిది ఏళ్ళు నీకంటే ఇరవై ఏళ్ళ పెద్ద మనిషి ఉద్యమం నిర్మాణం చేసిన నాయకుడు ఉద్యమాన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలిచిన మహానాయకుడు ఆ నాయకుని ముందు హనుమంతుని ముంగడ కుప్పిగంతులు అన్నట్టు నిన్న మున్న పుట్టిన చిల్లరగాలు గీంతోడు గీతున్నోడు ఎగిరెగిరి పడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకే నేను ఒకటే అంటా ఉన్నా పేరుకు ఢిల్లీ పార్టీలు చేసే అన్ని సిల్లీ పాలిటిక్స్ పేరేమో ఢిల్లీ చేసే పనులన్నీ సిల్లీ ఒక్కటంటే ఒక్క మాట నేను అడుగుతున్నా ఈరోజు సీదా ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ క్రమంలో భాగంగా ఈరోజు డెబ్బై ఏళ్లలో మీరు చేయని పనులు ఏడేళ్లలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా డెబ్బై ఏళ్లలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు కరెంటు గుడియలేని దౌర్భాగ్యులు మీరు డెబ్బై ఏళ్లలో ఇంటింటికి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు డెబ్బై ఏళ్లలో నల్లగొండ జిల్లాలో మీ హయాంలో రెండు లక్షల మంది నడుములు వంగరపోయి నడుములు వంకర పోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మీరు వాటిని పరిష్కారం చేసింది మేము కరెంటు లేదు అనే పరిస్థితి నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ఆనాడు ఫ్లోరోసిస్లో మీరు నల్లగొండ జిల్లాను ముంచితే ఈరోజు ఆ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా చెప్పిందంట తెలంగాణ గర్వకారణం కాదా ఒకటా రెండా విజయాలు చెప్పుకుంటూ పోతే వందలు చెప్పొచ్చు కానీ నేను అడుగుతా ఉన్నా తెలంగాణ బాగుపడుతుంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే వాళ్ళ కడుపు మండుతున్నది కళ్ళు ఎర్రబడుతున్నాయి తెలంగాణ పైరులు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చుతలేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాటలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా సీనన్ననేమో మనం మంచిగుండాలి మర్యాదగా ఉండాలి అంటుండు ఏడేళ్ళు మస్తు ఇక చాలు బరాబర్ ఇప్పటి నుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్దాం బరాబర్ చెప్దాం వెనకకు తగ్గేదే లేదు ఈ కాడు నుంచి ఎవడన్నా అడ్డం పొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు గంత ఇక బరాబర్ మాట్లాడాలి ఆయన ఒక మాట అంటే మనం పదనాల తప్ప ఈ జవాబు పత్తరిసేది ఎం చూడే ఈసారి నుంచి పెట్టేది లేదు ఇక మస్తుపిగా పెట్టినాం అబ్బా ఇక అట్లా ఇట్లా ఇక కొత్త రాష్ట్రం కదా కొత్తగా మనం వ్యవహారం అంతా సఖదిద్దుకొని ముంగడు పోవాలి కదా అని చెప్పి చాలా ఓపికగా చాలా పద్ధతిగా చాలా సంయమనంతో ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా అందరూ మనోలే అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పోయినాం కానీగా ఊకున్న కొద్ది డైలాగులు ఎక్కువైతున్నాయి ఊకున్న కొద్ది మాట్లాడే చిల్లరగాలు కూడా ఎక్కువైతూ ఉన్నారు అందుకే ఈ కాడికెళ్ళి నేను అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం చేయాల్సిన పనేందో ఆ పని చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలు రైతులు మహిళలు అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు కాబట్టే మన కడుపు నిండా ఆశీర్వదించి ఇవాళ ఏ ఎలక్షన్ వచ్చినా గల్లీ టు ఢిల్లీ ఏ ఎలక్షన్ వచ్చినా గులాబీ జెండాకే జై కొడతా ఉన్నారు గెలిపించి బ్రహ్మాండంగా ముందుకు పోమని చెప్పి ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం శాసనసభలో ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఈ ఏడేళ్లలో అది మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర పదివేల గ్రామ పంచాయతీల్లో ఈరోజు గులాబీ జెండా ఎగిరింది అదే మాదిరిగా ముప్పై రెండు జిల్లా పరిషత్లుంటే ఒక్కటి కూడా పోకుండా ముప్పై రెండింటికి ముప్పై రెండు జిల్లా పరిషత్తుల్లో ఈరోజు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండా ఎగిరింది మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే నూట పంతొమ్మిది స్థానాల్లో బ్రహ్మాండంగా ఎనభై ఎనిమిది స్థానాల్లో ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి బ్రహ్మాండమైన తీర్పునిచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనకు మళ్ళీ అవకాశం ఇచ్చినారు పాటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా పదహారులో పదిహేడులో మళ్ళీ తొమ్మిది సీట్లు మనకే కట్టబెట్టినారు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే నూట నలభై రెండు మున్సిపాలిటీలకు గాను నూట ముప్పై ఐదు మున్సిపాలిటీల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించినారు ఇక సింగిల్ విండోలు ఇంకా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటికైతే లెక్కనే లేదు ఎన్నిక ఏదైనా సొసైటీ ఎన్నిక కావచ్చు పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నిక కావచ్చు పార్లమెంట్ ఎన్నిక కావచ్చు ఈ ఏడేళ్లలో ఎక్కడైనా సరే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి నిరాజనం పడతా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వానికే జయగొడతా ఉన్నారు ఇలా మాట్లాడే నాయకులు ఎగిరెగిరి పడే నాయకులు వీళ్ళందరి చరిత్రలు వీళ్ళందరి పుట్టుపూర్వత్రాలు కూడా ప్రజలకు తెలుసు వాళ్ళంతా కేవలం పత్రికల్లో హెడ్లైన్ల కోసం పతాక శీర్షికల కోసం పైశాచిక ఆనందం కోసం నోటి దుల తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడే నాయకులు తప్ప వాళ్ళని ఎవ్వరు ప్రజలు సీరియస్గా తీసుకుంటలేరు ఏదో ఒరుతరు పోతారు రాంగా పోగా అప్పుడప్పుడు అంగట్లో అక్కడ ఇక్కడ సర్కస్ లాంటివి వస్తాయి కదా అట్లాంటివి వచ్చినాయని చెప్పి చూసుకుంటూ నవ్వుకుంటూ పోతుండ్రు తప్ప ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు కానీ మనం ఒక పని చేయవలసిన అవసరం అయితే ఉన్నది ఇప్పుడే పెద్దలు కేశవరావు గారు ఒక మాట అన్నారు మన పార్టీ ఈరోజు అరవై లక్షల పైచిల్కు సభ్యులతో భారతదేశంలోనే ఒక క్యాడర్ బేస్డ్ పార్టీల్లో అత్యధిక సంఖ్య కలిగిన ఒక బ్రహ్మాండమైన ప్రాంతీయ పార్టీగా మనం ఈరోజు ఎమర్జ్ అయినాం ఎమర్జ్ అవ్వడం మాత్రమే కాదు మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఒక హైదరాబాద్ జిల్లా మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాం మొన్ననే మీరు చూసినారు ఢిల్లీలో కూడా మన గులాబీ జెండాను పాతడానికి గులాబీ జెండాను ఎగరవేయడానికి మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఢిల్లీలో కూడా మన పార్టీ కార్యాలయ భవనానికి భూమి పూజ కూడా చేసుకున్నాం మరి ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఏమున్నది అంటే ఇప్పుడు మన ముంగట ఏ ఎన్నిక కూడా లేదు రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఏ ఎన్నిక కూడా లేదు హుజరాబాద్ ఎన్నిక ఒకటి ఉన్నదా చిన్న ఎన్నిక అది పెద్ద సమస్యనే కాదు మన వాళ్ళు అక్కడ లోకల్ లీడర్లే చూసుకుంటున్నారు ఇబ్బంది ఏం లేదు మన ముందు ఏ మున్సిపల్ ఎన్నిక లేదు ఏ కార్పొరేషన్ ఎన్నిక లేదు జిల్లా పరిషత్ ఎన్నిక లేదు శాసనసభ ఎన్నికలు కూడా రెండున్నర ఏళ్ళ దూరం ఉన్నాయి ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే ఈరోజు మన ప్రత్యర్థులు ఏదైతే చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర మల్లర విమర్శలు చేస్తూ మన నాయకుడిని మన పార్టీని ప్రజల్లో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని దీటుగా తిప్పికొట్టవలసిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మన మీదనే ఉన్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దానికోసం కేవలం సైన్యం ఉంటే సరిపోదు ఆ సైన్యాన్ని నడిపే సైన్య సైన్యాధిపతులు ఉండాలి ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలి అందులో భాగంగానే ఈరోజు జీహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు మేడ్చల్ జిల్లా కావచ్చు ఈ మూడు జిల్లాలు ఏదైతే జిహెచ్ఎంసి కార్యక్షేత్రంలోకి వచ్చే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులతో మాత్రమే ఇక్కడ మనం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం నేను మీ అందరికీ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గౌరవ మంత్రివర్యులు పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎవరైతున్నారో వారందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో మనకు నాలుగు వేల ఎనిమిది వందల దాకా కాలనీ అసోసియేషన్లు ఉన్నాయి దాదాపు పద్నాలుగు వందల ఎనభై ఆరు నోటిఫైడ్ స్లమ్స్ బస్తీలు ఉన్నాయి అంటే రెండు కలిపితే దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందల దాకా కాలనీలు బస్తీలు మన దగ్గర ఉన్నాయి నూట యాభై డివిజన్లు కాకుండా ఈ కమిటీలు కూడా మనం వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరి ఇరవై ఏళ్ళు ఇప్పటికీ బ్రహ్మాండంగా వారి నాయకత్వంలో పూర్తి చేసుకున్నాం కానీ కరోనా వల్ల సంవత్సరం కింద జరగాల్సిన మన పార్టీ ప్లీనరీ రెండు దశాబ్దాల ఉత్సవం ద్వి దశాబ్ది ఉత్సవం కూడా సార్లు అధికారంలోకి వచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా ప్రస్థానాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం ఆ ఉత్సవం కూడా మనం చేసుకునేది ఉండే కానీ కరోనా వల్ల చేసుకోలేకపోయినాం ఇప్పుడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చేసిన మా సోదరులని సోదరి మనులందరినీ కోరుతూ ఉన్న గౌరవ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలను కూడా కోరుతూ ఉన్నా సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపల మనం ఈ బస్తీ కమిటీలు కాలనీ కమిటీలు మొత్తంగా బ్రహ్మాండంగా పటిష్టంగా వేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు ఇది ముఖ్యం అంటే కేవలం ఈ ఆరు వేల రెండు వందల కమిటీలు కనుక సరిగ్గా వేసుకుంటే ఒక్కో కమిటీలో పదిహేను మందికి కాకుండా తక్కువ కాకుండా మీరు వేసుకుంటే అక్కడనే మన సైన్యం ఒక లక్ష మంది మన పార్టీ కమిటీలలోనే హైదరాబాద్ మహానగరంలో ఉండే ఆస్కారం ఉన్నది ఒక పిలుపునిస్తే ఒక లక్ష మంది మన కమిటీ సభ్యులతోనే సమావేశం పెట్టుకునే పరిస్థితి రేపటి రోజున మనకు ఉండాలి దాంతో పాటు డివిజన్ స్థాయిలో నూట యాభై డివిజన్లు ఉన్నాయి నూట యాభై డివిజన్ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది మన గౌరవ మన పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అందరి ఆలోచన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు మనం ఈసారి జిల్లా కమిటీలు కూడా వేసుకుందాం జిల్లా అధ్యక్షుడిని జిల్లా కార్యవర్గ సభ్యుల్ని కూడా వేసుకుందామని చెప్పి కూడా పెద్దలు మన పార్టీ అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది బస్తీ కమిటీలు కాలనీ కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు కూడా వేసుకుందాం పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో ఆలోచన చేసి మరి జిహెచ్ఎంసీకి ఒకటే కమిటీ ఉండాలన్నా లేదా హైదరాబాద్ జిల్లాకు వేరే కమిటీ రంగారెడ్డి జిల్లాకు వేరే కమిటీ మేడ్చల్ జిల్లాకు వేరే కమిటీ ఉండాలన్నా గౌరవ పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో ఒక సమావేశం పెట్టుకొని పార్టీ అధ్యక్షుల వారితో కూడా ఒక మాట చర్చించి ఆ రకంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు పార్టీలో మొదటి నుండి కష్టపడ్డ కొంతమంది సోదరులు ఇంకా కూడా పదవులు రాక కొంతమంది నామినేటెడ్ పదవులన్న రాక కొంతమంది నిరాశగా ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు తొందరలోనే ఒక నాలుగైదు వందల పోస్టులు కా వివిధ కార్పొరేషన్లో డైరెక్ట్గా నింపే బాధ్యత కూడా నేను తీసుకుంటాను జిహెచ్ఎంసీలో ఎన్నికల సందర్భంగా నేను కొంతమందికి కోఆపేషన్ పదవులు కూడా ఇస్తానని చెప్పి కూడా నేను మాట ఇయడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేసే బాధ్యత నాది అది నేను ప్రత్యేకంగా నేనే ఒక టాస్క్గా తీసుకుంటాను దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కానీ ఒక విజ్ఞప్తి మీ అందరితో కూడా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చక్కగా పనిచేస్తున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉండే పార్టీకి సంబంధించిన పదవి కూడా ధీటైన పదవిగా ప్రజల్లో గౌరవాన్ని ఇచ్చే పదవిగా ఉంటుంది కాబట్టి కొంతమందికి జిల్లా కమిటీలో పదవి రావచ్చు కొంతమందికి డివిజన్ కమిటీల్లో పదవులు రావచ్చు కొంతమందికి బస్తీ కమిటీల్లో నాయకత్వం వహించే అవకాశం రావచ్చు ఎక్కడ ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా గౌరవం తెచ్చే విధంగా మన పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత పని చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా దాంతోపాటు గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రత్యేకమైన విజ్ఞప్తి హైదరాబాద్ ఇక్కడ మనం నుక్కడు మీటింగ్లు పెట్టుకోవాల్సిందే తప్ప లక్షల లక్షల మంది మీటింగ్లు పెట్టుకుంటే నడవదు ఇది మన పరిస్థితి వేరు మన సిటీ పరిస్థితి వేరు నేను మీ అందరినీ అందుకే కోరుతా ఉన్నా మనం బస్తీ కమిటీలు కాలనీ కమిటీలకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు కూడా అంతే మరి ప్రాధాన్యం ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది నా విజ్ఞప్తి గౌరవ మంత్రివర్యులతో ముఖ్యంగా మొదాలు డివిజన్ స్థాయిలో నూట యాభై డివిజన్లకు సోషల్ మీడియా కమిటీలు కూడా వేసుకుందాం అందులో కూడా చురుకైన యువకులు యువతి యువకులను నియమించుకుందాం వాళ్ళకు బ్రహ్మాండమైన శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం మీరు ఒక స్థలాన్ని గుర్తించినట్టయితే హైదరాబాద్ నగర ఆఫీసు నగర పార్టీ కార్యాలయాన్ని కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బ్రహ్మాండంగా కట్టుకుందాం ఇతర ఏ పార్టీకి లేని విధంగా అద్భుతమైన కార్యాలయాన్ని కూడా మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక వేదికగా ఒక అభయాన్ని ఇచ్చే వేదికగా ఉండే విధంగా దాన్ని కూడా నిర్మాణం చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడితో మా పని అనుకుంటే కుదరదు ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలగా ఉన్నారు మన పార్టీ అధ్యక్షుల వారు ఈసారి ఖచ్చితంగా వేసుకున్న కమిటీలందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా దసరా తర్వాత కానీ దీపావళి తర్వాత కానీ పెట్టుకుందాం మన ఆలోచనలో కూడా పార్టీ ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనులు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఇలా తెలంగాణలో ఒక బిడ్డ బుడితే కేసీఆర్ కిట్టు అదే రకంగా అయితే పన్నెండు వేల రూపాయలు ఆడబిడ్డ బుడితే పదమూడు వేల రూపాయలు ఇస్తున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ఆ బిడ్డ బుట్టి కొద్దిగా పెద్దగై అంగన్వాడీకి పోతే ఆ బిడ్డకు ఆ తల్లికి ఆరోగ్యలక్ష్మి పథకం కింద బాలామృతం కింద నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకొద్దిగా పెద్దవిరిగి ఆ బిడ్డ బడికి పోతానంటే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా ఈరోజు మిట్ట మధ్యాహ్నం బ్రహ్మాండమైన సన్న బియ్యంతో నాణ్యమైన భూవను పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు నేను హాస్టల్లో ఉండి చదువుకుంటా అంటే భారతదేశంలో ఎక్కడ లేవు తొమ్మిది వందల యాభై గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర వర్ణాల్లో ఉండే పేద విద్యార్థులకు దాదాపు నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే మొత్తం బట్టలు పుస్తకాలు భోజనం దుప్పట్లు బూట్లతో సహా ప్రభుత్వమే చూసుకుంటూ నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా బుద్ధులు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆ పిల్లనో పిల్లడో కొద్దిగా పెద్దగా నేను కాలేజీకి పోతా ఇంటర్మీడియట్ చదువుకుంటా లేదా డిగ్రీ చదువుతా ఇంజనీరింగ్ చదువుతా అంటే ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో ఈరోజు ఇప్పటికే ఈ ఏడేళ్లలో దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకొద్దిగా పెద్దగా నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద ఒక్కొక్క విద్యార్థికి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తానంటే ప్రైవేట్ రంగంలో ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కావాలి అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా బ్రహ్మాండమైన అవకాశాలు అదే రకంగా లేదు నేను వ్యాపారం పెట్టుకుంటా అంటే టీ ప్రైడ్ ద్వారా టీఎస్ ఐపాస్ ద్వారా వ్యాపారం చేసుకుంటా స్వయం ఉపాధి చేస్తా అంటే వారికి అవకాశాలు ఈ రకంగా ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు అదే పేదలైతే పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళైతే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండేది ఈరోజు పది రెట్లు పెరిగింది రెండు వేల రూపాయలు అయ్యింది మన ప్రభుత్వం రాకముందు వికలాంగులకు ఐదు వందల రూపాయలు వచ్చేది ఈరోజు మూడు వేల రూపాయలు అయ్యింది అంటే పది రెట్లు ఆరు రెట్లు ఎంత పెద్ద ఎత్తున పెంచుకున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవి మాత్రమే కాదు ఇంకా చెప్పాలంటే వంద కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చాలా చెప్పొచ్చు నా విజ్ఞప్తి మీతోనొక్కటే ఒకటే ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు మనకి ఓటేస్తున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలకు బ్రహ్మాండంగా పైన ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి ఒక కనెక్షన్ ఉన్నది పేదలకు ఏం కావాలో కేసీఆర్కి తెలుసు అందుకే పేదవారిని సంతృప్తి పరిచే కార్యక్రమాలు పేదవారికి విధంగా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి బ్రహ్మాండంగా వారిని ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం హైదరాబాద్ నగరానికి సంబంధించే చూస్తే కూడా ఎన్ని కార్యక్రమాలు గత ఏడేళ్లలో జరిగినాయో మీ కండ్ల ముందే ఉన్నాయి కరెంటు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యింది మంచినీళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యింది రహదారులు ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ ఉన్నాం ఇంకా చేసుకుంటూ ముందుకు పోతాం బస్తీ దవాఖానాలు వచ్చినాయి ఇలా పేదవాడికి బస్తీలో సుస్థితి చేస్తే పెద్ద దవాఖానకు పోయే పని లేదు ఎక్కడికక్కడ బస్తీ దవాఖానాలు రెండు వందల ఇరవై ఐదు బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి మొత్తం స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు డెబ్బై ఐదేళ్లలో ఇన్ని ప్రభుత్వాలు పనిచేస్తే వాళ్ళు కట్టింది హైదరాబాద్లో మూడే మూడు దవాఖానాలు ఒకటి గాంధీ రెండు ఉస్మానియా మూడోది నిమ్సు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గచ్చిబౌలిలో పెట్టుకున్నాం రాబోయే ఒక నెల రెండు నెలల లోపలనే ఒకటి టిమ్స్ మన ఎల్బీ నగర్ లో గడ్డి అన్నారంలో ప్రారంభించుకోబోతా ఉన్నాం మరొకటి టిమ్స్ మల్కాజ్గిరి అల్వాల ప్రాంతంలో ఇంకొకటి ప్రారంభించుకోబోతా ఉన్నాం మరొక టిమ్స్ హాస్పిటల్ బ్రహ్మాండంగా సనత్ నగర్ లోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో అక్కడ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ నాలుగు దవాఖానాలు ఈ నాలుగు దవాఖానాలు కూడా పేదల పాలిటి కల్పతరువు మాదిరిగా రేపు కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా దేనికైనా కూడా ఎదుర్కోవడానికి అనువుగా ఉండేదానికి మన ప్రజలను మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తు మీద ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఇట్లా చెబుతూ పోతే ఇంకా చాలా చాలా ప్రతి రంగంలో ఏ రంగం తీసుకున్నా కులవృత్తులు కావచ్చు ఇంకో రంగం కావచ్చు ఇంకో రంగం కావచ్చు ప్రతి రంగంలో కూడా ఈరోజు అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ జోడెద్దుల మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం ఇప్పుడే మీరు చూసినారు వీడియో కాళేశ్వరం ప్రాజెక్ట్ డెబ్బై డెబ్బై ఐదేళ్లలో ఆనాడు ఉన్న ప్రభుత్వాలు చేయలేని పనిని అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం మూడు మూడున్నర ఏళ్లలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసుకొని నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దేశం మొత్తానికి కూడా రుజువు చేయడం జరిగింది మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం ఈరోజు తెలంగాణ నుంచి పండుతున్నది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని భారతదేశానికి అన్నపూర్ణ అన్నారు కానీ ఈరోజు తెలంగాణ భారతదేశానికే ధాన్య బాండాగారంగా మారింది ఇది వాస్తవం కాదా ఏడేళ్లలో మనం సాధించిన విజయం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి నేను మీ అందరినీ కోరే విజ్ఞప్తి ఒకటే చేసే విజ్ఞప్తి ఒకటే ఎక్కడి వాళ్ళం అక్కడ కేసీఆర్ గారు ఏ ఉక్కు సంకల్పంతోనైతే పార్టీ పెట్టి రాష్ట్రం వచ్చేదాకా నిర్విరామంగా పోరాటం చేసినారో అదే రకమైన సంకల్పం అదే రకమైన పట్టుదలతో క్షేత్రంలో మన పార్టీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రజలకు వివరించి చెప్పగలిగితే అది సోషల్ మీడియా కావచ్చు ఒక నుక్కడు మీటింగ్ కావచ్చు ఇంకో మీటింగ్ కావచ్చు ఎక్కడికక్కడ మనం మన మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటే చాలు పేద ప్రజల దీవెనలు పేద తల్లుల ఆశీర్వాదాలు మనకున్నంత కాలం మనని ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఏ పార్టీ కూడా మనం ఏం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి హైదరాబాద్ నగర మంత్రులు ముఖ్యంగా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నా మీ నాయకత్వంలో గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శుల నాయకత్వంలో గౌరవ కార్పొరేటర్ల నాయకత్వంలో ఎక్కడికక్కడ తప్పకుండా మనం బస్తీ కమిటీలు కాలనీ కమిటీలు రెండింటినీ కూడా నిర్విఘ్నంగా ఇరవై తారీఖు వరకు పూర్తి చేసుకుందాం ఇరవై తారీఖు తర్వాత నెలాఖరు లోపల జిల్లా కమిటీలు అదేవిధంగా రాష్ట్ర కమిటీని కూడా పూర్తి చేసుకొని దసరా కానీ దీపావళి కానీ దాని తర్వాత శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు పోదాం మీ అందరికీ కూడా తగిన గౌరవం తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ